హాయ్ హలో ఫ్రెండ్స్ మనకి రైల్వే నుండి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఎగ్జామ్ డేట్స్ అండ్ అంతేకాకుండా అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇస్తారు ఎవరెవరికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇది రైల్వే నుండి అయితే అఫీషియల్గా రిని రిలీజ్ కాలేదు బట్ ఏంటంటే ఒక నేషనల్ మీడియా అనేది రిలీజ్ చేసింది అందరికీ తెలిసిందే హిందుస్థాన్ అనేసి హిందూ టైమ్స్ ఉంటుంది కదా సో హిందూ సో హిందూ టైమ్స్ నుండి రిలీజ్ కావడం జరిగింది సో ఈ వీడియోలో కంప్లీట్గా దాని గురించి తెలుసుకుందాం ఆ హిందుస్థాన్ పేపర్లో ఏమేశాడు ఏం చేశాడు క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ మొత్తం ఈ ఓన్ బాక్స్లో అంతట్లో మీకు కనబడుతుంది కదా సో ఇదే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్లో ఏం చెప్పారంటే మనం ఇది నమ్మడానికి నమ్మడానికి ఎందుకు నమ్మాలి అది అసలు అనుకుంటే ఇక్కడ చూడండి హిందుస్థాన్ అనేది న్యూస్ మీడియా కావాలంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఈ నేషనల్ మీడియా ఏదైతే ఉందో సో ఈ యొక్క పత్రిక ఇది మీడియా అనమాట చాలా పెద్ద మీడియా సో ఇందులో ఏం చే ఏం చేశాడంటే రైల్వే గ్రూప్ డికి ఓన్లీ చూడండి గ్రూప్ డికి మాత్రమే ఈ సో గ్రూప్ డికి పరీక్ష ఇవ్వండి ఇక్కడ చూస్తే చూడండి గ్రూప్ డి సో ఈ గ్రూప్ డి పరీక్షకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో సోదనుకునే వాళ్ళు మాత్రం ఎందువరకు చూడొద్దు సో ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే చాలు అండ్ ఇక్కడ మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖు నుండి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుద్ది అండ్ సెప్టెంబర్ పదహారులతో లాస్ట్ అనమాట ఈ గ్రూప్ డే ఎగ్జామ్ అనేది ఇందులో మనకి ఆగస్ట్ పన్నెండో తారీఖున చూడండి ఎవరెవరు రాయడానికి వీలుంది అంటే ఎవరెవరు ఏ ఆల్పాబేటిక్తో స్టార్ట్ అవుద్దో వాళ్ళకి పన్నెండో తారీఖున చూడండి ఇచ్చిన ఆల్ఫాబెటిక్ వాళ్ళకి మాత్రం పన్నెండో తారీఖున ఎగ్జామ్ ఉంటుంది అండ్ కిందన ఆగస్టు పద్దెనిమిదో తారీఖున వాళ్ళకి ఇచ్చిన ఆల్ఫాబెటిక్స్ అనేవి ఉంటుంది సో మీరు హిందీ కొంచెమైన ఐడియా ఉన్న వాళ్ళు చదువుకోండి అండ్ ఎందుకంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వాళ్ళకి ఇవ్వండి ఇచ్చిన ఆల్పాబేటిక్స్లో ఉంటుంది అండ్ సెప్టెంబర్ నైన్త్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ఆల్పోబేటిక్లో ఉంటుంది అండ్ అంతేకాకుండా సెప్టెంబర్ సిక్స్టీన్త్ని ఎవరైతే ఇచ్చాడో డేటు అక్కడ ఇక్కడ ఇచ్చిన చూడండి ఆల్ఫాబెటిక్ ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇది ఇక్కడ కంప్లీట్ ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు క్లియర్ క్లియర్గా ఒకసారి చూసుకోండి అండ్ ఇక్కడ ఏం రాశాడంటే అసలు మనకి ఒక అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇస్తాడు సో ఓకేనా సో అడ్మిట్ కార్డు మనకి ఎప్పుడు వస్తుంది అనేసి ఇక్కడ బాక్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఇప్పుడంటే మనకి ఎగ్జామ్ అనేది వస్తుంది ఒక పది రోజుల ముందని ఓకేనా మనకి ఎగ్జామ్ ఏదైతే ఇక్కడ చూడండి దస్ దీన్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ నుండి మీరు చదివితే దస్ దీన్ ముందున ఏదైతే పది రోజుల ముందు ఉంటుంది ఎగ్జామ్ పది రోజుల ముందు మనకి అడ్మిట్ కార్డు అనేది ఇస్తాడు సో ఈ మొత్తం ఇందులో చెప్పింది అది అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కాలం గురించి చదువుకుందాం సో ఈ కాలం గురించి అయితే ఓన్లీ మెన్షన్ చేశాడు ఎగ్జామ్ గురించి ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పాడంటే మీకు ఒకవేళ అలాంటి సమస్య కానీ ఎగ్జామ్ సెంటర్లో తలెత్తినట్టయితే ఇక్కడ ఒక చూడండి హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చాడు సో హెల్ప్లైన్ నెంబర్కి మీరు కాల్ చేయండి అని చెప్పినాడు సో ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క నేషనల్ మీడియా పత్రికలో ముద్రించిన మ్యాటర్ సో ఇదైతే ఫేక్ అయితే కాదు జెన్యునే సో ఏంటంటే రైల్వే బోర్డు అఫీషియల్గా వెబ్సైట్లో ఇంకా ఎక్కడ పొందుపరచలేదు సో దీని ద్వారా రిలీజ్ చేశారు అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు బోర్డు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళు మీడియాలో పత్రి పత్రిస్తారు తప్ప వీళ్ళు ఓన్ కంటెంట్ అయితే పెట్టడానికి వీల్లేదు ఇలా చేస్తే వీళ్ళపైన కేసు కూడా నమోదు చేసే అవకాశం అనేది కూడా ఉంది సో అలాంటి రిస్క్ అయితే వీళ్ళు తీసుకోరు కాబట్టి సో ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ జెన్యున్ అంతే కాబట్టి జెన్యున్ కావడానికి ఎందుకు జెన్యున్ కూడా చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మెయిన్లీ అందరికీ షేర్ చేయండి ఇంకా చాలామందికి ఏఎల్పీ గురించి ఎగ్జామ్స్ అడుగుతారు దానికి సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు వస్తే ఖచ్చితంగా చెప్తాం అండ్ ఎంత ప్రస్తుతం అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి చాలా మంది అడిగారు నన్ను వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్